నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ డిఎల్ఎస్ఏ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్ జగజీవన్ కుమార్ సూచన న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభాత్ ఫేరీ ర్యాలీ దీపాయిగూడలో భక్తి శ్రద్ధలతో భారీ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నుల పండువగా సాగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు సతీ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నాం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని న్యాయస్థానం నుండి ప్రభాత్ ఫేరీ ర్యాలీని ప్రారంభించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్ జగజీవన్ కుమార్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్ జగజీవన్ కుమార్ అన్నారు న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం నిర్వహించిన ప్రభాత పేరి ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అదనపు ఎస్పీ వినోద్ కుమార్ న్యాయాధికారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు న్యాయస్థానం నుండి ర్యాలీగా బయలుదేరిన అనంతరం కలెక్టర్ చౌరస్తా వద్ద మానవ హారాన్ని చేపట్టి అవగాహన కల్పించారు ప్రజలకు చట్టాల పనితీరుపై అవగాహన కల్పిస్తూ ఉచిత న్యాయ సహాయాన్ని డిఎల్ఎస్ఏ అందిస్తోందని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్ జగజీవన్ కుమార్ అన్నారు న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేశామని డిఎల్ఎస్ఏ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ ప్రభాత్ పేరి ట్రైన్ చేసినాము మెయిన్ పర్పస్ ఏంటంటే లీగల్ అవేర్నెస్ పబ్లిక్లో చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రభాత్ పేరు చేస్తున్నాం జైనత్ మండలంలోని దీపాయిగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే జోగురామన్న సతీ సమేతంగా హాజరై హోమాది క్రతువులో పాల్గొన్నారు ఆధ్యాత్మికత భావనను పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు జైనత్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 41 అడుగుల భారీ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు గత 3 రోజులుగా చేపడుతున్న హోమక్రతువులో ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు వేద పండితుల సమక్షంలో హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు కళ్యాణ మహోత్సవ సమయంలో ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు భక్తి గీతాలకు తగ్గట్లు నృత్యాలు చేస్తూ అలరించారు శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది మహాకుంభాభిషేకాన్ని నిర్వహించి భారీ ఆంజనేయ విగ్రహానికి పూజలు చేశారు తన్నో హనుమత్ ప్రచోదయాత స్వాహా ఓం ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి కస్తూరి దేవ సవిత ప్రసువః అన్యా సమిధం ఉత్వాహ పూర్ణాగుదవ్యం అభ్యర్చేత్ పూర్ణాగు దేవతాభ్యో నమః మాలయ్య
గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజలను చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. ప్రతి ఏడాది గ్రామంలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పర్వదినాల రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేపడుతున్నారని పేర్కొన్నారు. భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ధీమహి తన్నో అన్న ప్రయోదాత స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమన్ ప్రచోదయాత స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమన్ ప్రచోదయాత స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమన్ ప్రచోదయాత. హనుమతేర్ మన్యస్వా శరస్తేర్ మన్యస్వా దేవసహిత ప్రసువః. అతకాలే శ్రీ ఆంజనేయ స్వామి మూల మంత్ర హవనాఖ్యం కర్మ కరిష్యయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం పర్యటించిన ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను చేరవేస్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలోని శ్రీరామ్ కాలనీ, శాంతినగర్, సుభాష్ నగర్, పిట్టలవాడ, కేఆర్కే కాలనీతో పాటు పలు వార్డుల్లో పర్యటించారు. లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ వారికి కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. స్థానికులతో కలిసి మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం పరిష్కార మార్గాలపై చర్చించారు. లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, ఫ్లోర్ లీడర్ భండారి సతీష్, టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపారాణి, మమత, శివకుమార్ తదితరులు ఉన్నారు. జోగురామన్న గారి నాయకత్వం, ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పుడు మీరు తెలంగాణ గవర్నమెంట్కి, మన కేసీఆర్ మన రామన్న సాబుకి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మనం సపోర్ట్ మద్దతు ఉండాలని మీరు చెప్పాలని అది ఇందా చెప్పటం. జై తెలంగాణ. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని పునరుద్ఘాటించారు. పక్క రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేదలకు అండగా కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ఎమ్మెల్యే జోగురామన్న గారి ఆధ్వర్యంలో నిన్న దాదాపు ఒక 30 చెక్కులను ఇంటింటికి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు కూడా సంబంధించినటువంటి శాంతినగర్ కానీ, రవీంద్రనగర్ కానీ, శ్రీరామ్ కాలనీ, కుమ్మరవాడ, అదేవిధంగా కేఆర్కే కాలనీ, ఈ విధంగా అన్ని వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మరి చెక్కుల పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కీమ్స్ అనేటివి లేవు. మరి ఒక పెళ్లి చేయడానికి చేసిన తర్వాత ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా మరి తుంగుబాటు గురైతే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 నుంచి స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ని 75,000, అదేవిధంగా 100,000 రూపాయలకు ఈ కళ్యాణ లక్ష్మి కానీ చాదు వరకు అటువంటి సంబంధించినటువంటి మరి చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దేశంలో ఇలాంటి స్కీమ్స్ లేవని ఎందరోమంది మరి ప్రశంసించడం జరుగుతుంది. మరి అలాంటి స్కీమ్ని సంబంధించిన లబ్ధిదారులను కూడా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం ద్వారా సంబంధించినటువంటి వాళ్ళలో కూడా చుట్టుపక్కల వాళ్ళలో ఒక అవేర్నెస్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ లబ్ధిదారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆశీర్వదిస్తాం. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసు శాఖ తరపున పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రధానమైన 3 విభాగాల్లో పోలీసు అధికారులకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు.
ఆర్థిక నేరాలు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడానికి అదనంగా ప్రత్యేక పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రధానమైన మూడు అంశాల్లో కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఏఆర్డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐలు సాయన్న దివ్యభారతి రిజర్వు పోలీసులతో కలిసి జిల్లా అంతటా పర్యటించి అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడానికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి అదనంగా పెట్రోలింగ్ గస్తీ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి పర్యవేక్షణ అధికారులుగా ఇద్దరు ఎస్ఐలు సయ్యద్ ముజాయిద్ భారత్ సుమన్లకు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. జిల్లాలో నమోదైన ప్రతి కేసులో ఇంటరోగేషన్ రిపోర్ట్ అప్డేట్ చేయడానికి ఇద్దరు ఎస్ఐలు సాయిరెడ్డి వెంకన్న రమేష్లకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోందని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. తాంసీ మండల కేంద్రంలో మంగళవారం పర్యటించిన ఆయన పలు కార్యాలయాలను సందర్శించారు. అనంతరం వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. తాంసీ మండల కేంద్రంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాజు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కేమ సదానంద్, ఎంపీడీఓ భూమయ్యలు ఆయనను పుష్పగుచ్చంతో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాలతో పాటు స్థానిక ప్రాథమిక పాఠశాలను జెడ్పీ చైర్మన్ సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ సంధ్యారాణి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ అరుణ్, నాయకులు రత్నప్రకాష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణగా మారుస్తున్నారని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాగు చేస్తున్న భూమి కావచ్చు, కాస్ట్ చేస్తున్న భూమి కావచ్చు, ఎవరైతే ఫారెస్ట్ ల్యాండ్లో కాస్ట్ చేస్తున్నారో వారికి మరి చేతనపరిచి టామ్టామ్ చేసేసి తమ తమ యొక్క దరఖాస్తులు నమోదు చేసుకోవాలనే సూచనలు ఇవ్వాల్సిందిగా, మరి గ్రామాలలో తిరిగేసి చెప్పాల్సిందిగా మరి మనవి చేస్తుంది. ఈ సందర్భంలో మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మరి మనమందరం కూడా చూసాము, మరి అనేక సంస్కరణలు, జీవులు, మరి సదుపాయాలు, సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మరి 7 సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమం మనం కళ్ళార ముందర చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనమందరం కూడా సహకరించి ప్రభుత్వానికి మనమందరం కూడా కలిసి పనిచేస్తే తెలంగాణలో మరి బంగారు తెలంగాణ బాట వేయటం మనమందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని సందర్భంగా పనిచేస్తాం. మరోవైపు తాంసీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు వన్నెల నరేష్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయనను జెడ్పీ చైర్మన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వన్నెల లస్మారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగానే భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు పర్యటించి అర్హులైన రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి వారికి పలు సూచనలు చేశారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే పట్టాల కోసం దరఖాస్తుల స్వీకరణను అధికారులు ప్రారంభించారు. గ్రామాల్లో ఫారెస్ట్ రైట్స్ కమిటీల ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. భీంపూర్ మండలంలోని భగవాన్పూర్, అర్లీటి, వడూర్ తదితర గ్రామాలలో మండల ప్రత్యేకాధికారి గోపీకిషన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో దరఖాస్తులకు సంబంధించి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడే రేష్మ యువరాజ్, ఎఫ్బీఓ కేశవ్, పంచాయతీ కార్యదర్శి సబిత, ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ ఆడే రూప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫలానా ఎవరికైనా ఒక్కొక్కరికి 10 ఎకరాలు బయట ఉంది రెవెన్యూ పట్ట, మళ్ళీ ఇక్కడ అడవిలో దున్నుకోవడానికి అవసరం లేదు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి గోపీకిషన్ మాట్లాడుతూ పోడు భూములు సాగు చేస్తున్న అర్హులైన గిరిజన రైతులు ఎఫ్ఆర్సీ కమిటీకి తగిన ఆధారాలు చూపిస్తూ దరఖాస్తు ఫారాలు అందచేయాలన్నారు.
మధ్యవర్తుల ప్రలోభాలను నమ్మవద్దని కోరారు. అవినీతికి తావు లేకుండా పకడ్బందీగా సర్వే కొనసాగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2005-13 డిసెంబర్ సంవత్సరానికంటే ముందు నుంచి ఎవరైతే ట్రైబల్స్కి సంబంధించిన రైతులు కానీ ఇతర కులాలకు సంబంధించిన రైతులు కానీ పోడు వ్యవసాయ నిమిత్తం వ్యవసాయ భూములుగా అటవీ ప్రాంతంలో భూములలో వ్యవసాయం చేస్తున్నారు వారికి వారికి సంబంధించిన హక్కు పత్రాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీంపూర్ మండలంలోని భగవాన్పూర్ గ్రామంలో ఫారెస్ట్ రైట్స్ కమిటీ మరియు దాని తర్వాత గ్రామ సభ్యులు దాని తర్వాత గ్రామ సర్పంచ్ దాని తర్వాత పంచాయతీ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే ఆర్జీదారులు ఉన్నారో ఆర్జీదారులకు సంబంధించిన క్లెయిమ్ ఫామ్స్ ఏ రకంగా సబ్మిట్ చేయాలి, ఏ రకంగా సబ్మిట్ చేస్తే వాళ్ళు వాస్తవంగా పట్టాలు పొందగలరు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారో అవన్నీ వివరించడం జరిగింది. రైతులందరూ సంబంధించిన అర్జీదారులందరూ దీనికి హాజరైనారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బేల తలమడుగు మండలాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై యువతకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థల్లో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్ పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భడాల రామరెడ్డి, నోడల్ అధికారి లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమ అతిథులను శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నటరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతంపై యువత ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి వివరిస్తూ వారు సైతం ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చిన కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఓటర్ లిస్టులో చేర్చడానికి మన ఎలక్షన్ కమిషన్ గడిచిన 8-10 సంవత్సరాల నుంచి చాలా నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ అప్డేషన్ అంటే జనరల్గా ఇది రెగ్యులర్గా నిరంతరం నడుస్తుంటుంది, కానీ మనకు ఎలక్షన్ ఇయర్ బిఫోర్ అంటాం మనం, 2023 సంవత్సరంలో జనరల్గా మనకు జనరల్ ఎలక్షన్స్ లోక్సభ కానివ్వండి అసెంబ్లీది మనకు టెంటేటివ్ ప్రోగ్రామ్ 2023 సంవత్సరం. 2023 సంవత్సరంకు ఒక 6 నెలల ముందు నుంచి జనరల్గా మాకు ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యే ముందు సంవత్సరము మనకు ఓటర్ లిస్టుకు సంబంధించి ఈ మార్పులు చేర్పులు చనిపోయినటువంటి ఓటర్లని తీసివేయడము, కొత్త ఓటర్స్ని నమోదు చేయడం అనేది ఒకటి ఇది జరిగే కార్యక్రమం. అయితే ముఖ్యంగా ఇప్పుడు కళాశాల లోపల తర్వాత ఏంటంటే విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇప్పుడు తిరిగి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ లిస్ట్ అడిగి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది, ఇప్పుడు మొత్తం కళాశాల లోపల అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయి, 18 ఇయర్స్ అవు, నెక్స్ట్ జనవరి వరకు అయిపోయింది, డేటా ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే ఓటర్ లిస్ట్ లోపల మనకు గుడ్ ఓటర్ లిస్ట్ అంటే హెల్తీ ఓటర్ లిస్ట్ ఉండేది ఉన్నాయంటే భావి తరాలకు మనం మంచి ప్రజాస్వామ్య వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడానికి బాటలు వేసిన వాళ్ళు అవుతాము.
మరోవైపు తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కలిగేలా మాక్ పోలింగ్ చేపట్టారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత హాజరై పోలింగ్ను పరిశీలించారు. ఎన్నికల పోలింగ్, బ్యాలెట్ వినియోగం, నామినేషన్, ఓటరు జాబితా వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ఐసీడీఎస్ పీడీ మిల్క ప్రధాన ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ఎస్ఎంసీ చైర్మన్ నేతుల గంగన్న, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, సుమలత, మురళీధర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రాథమికోన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత తెలిపారు. ఈరోజు తలమడుగు మెడ్పీటెక్ ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఈ మాక్ పోలింగ్ ప్రతి పాఠశాలలో హై స్కూల్ చదివించడానికి మన గౌరవ కలెక్టర్ గారు ఇన్న పట్నాయక్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు మొట్టమొదటిగా మేము ఎక్సైజ్ కొత్త పాలసీ విధానంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు విధానాన్ని మరింత సరళీకృతం చేసిన నేపథ్యంలో 2021-23 సంవత్సరాలకు గాను దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇదివరకు జిల్లాలో 31 మద్యం దుకాణాలు ఉండగా ఈసారి మరో 9 దుకాణాలను అదనంగా చేర్చారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుండగా 20వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నట్లు సిఐ వెల్లడించారు. ఈ సందర్భంగా దరఖాస్తు విధానాన్ని ఆయన వివరించారు. ఈ షాప్స్కి హైదరాబాద్ జిల్లాలో మొత్తం టోటల్లో 40 షాప్స్కి నోటిఫై చేయడం జరిగింది. వాటిలో 5 ఎస్సీస్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఒకటి గౌడ్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ ఎస్సీస్ కేటాయించిన షాపుల్లో ఆదిలాబాద్ స్టేషన్ జ్యూరిషన్లో 4 షాపులు, ఇచ్చోడ స్టేషన్ జిమ్స్లో 1 షాపు, గౌడ్స్ కేటాయించిన ఒక షాపు ఇచ్చోడ జ్యూరిషన్లో మన్నూరు కేటాయించడం జరిగింది. దరఖాస్తులు ఇవాళ 9వ తారీఖు నుంచి ఇవాళ నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ నుంచి 18వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. 20వ తారీఖున ఇక్కడ మనకి ఆదిలాబాద్లో తనీషా గార్డెన్స్లో కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సమక్షంలో మనం దాన్ని డ్రా తీసుకోవడం జరుగుతుంది. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్పై అనవసర విమర్శలు మాని అభివృద్ధికి తోడ్పడే నిర్మాణాత్మక సలహాలు అందించాలని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి అన్నారు. తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఇటీవల బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రాజు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సదానంద్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అంటే అటువంటి సందర్భంలో ఏదో మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నాం, మీరు పగటి కళను కనుక్కుంటా అంటే రాత్రంతా నిద్రపోయి పగటి కళలు అంటా ఉన్నారు. ఈ పగటి కళలు మీకు రేపు 20 సంవత్సరాలు కూడా ఈ యొక్క తెలంగాణలో మీకు మనగడ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వచ్చే ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో 2023లో మీరు కళలు అంటా ఉన్నారు, పగటి కళ్ళలు. తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు గమనిస్తూ ఉన్నారు, పేదలు గమనిస్తూ ఉన్నారు, ఈ తెలంగాణ ప్రాంతం అంతా గమనిస్తూ ఉన్నది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మీకు సింగిల్ డిజిట్లో కూడా మీరు ఉండాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అటు కాంగ్రెస్ పార్టీ 5-6 సీట్లు ఉన్నాయి. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఆలుపడపాటి పలుకలు అంటా ఉన్నాం. ఏదో మాకు ఆనాడు 40 సంవత్సరాల్లో మేము 100 రన్లు పూర్తి చేయడం జరిగింది. ఒక 10 రూపాయలు డీజిల్ ధర దించి ఈరోజు మీరు నిన్న దిగజారిన మాటలు మీరు రాష్ట్రం లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లా లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తలేరా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 రూపాయలు ఉన్న డీజిల్ ఇయ్యల ఒక 103-104-105 దాకా పోయింది. పెట్రోల్ ధర 107-108 దాకా పోయింది. అంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? 10 రూపాయలు తెచ్చంటే. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ను సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ను ఆహ్వానించారు. కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్, శ్రీరామ్ రామ్కిషన్, మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఇండోర్ మైదానంలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైదానం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించిన కార్యక్రమ అతిథులు పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇండోర్ మైదానంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలోని చెత్తా చెదారం పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, నాయకులు దుర్గం శేఖర్, కబీర్ దాస్, కోచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగిందని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు. గతంలో జిల్లాలో 43% అడవి ఉండేదని, రోజురోజుకు అడవులు అంతరించిపోవడంతో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందనే సూత్రంతోటే ఈరోజు అంతా కూడా స్వచ్ఛ భారత్ వైపు మనం వెళ్తూ ఉన్నాం. చెట్లు నాటడం కావచ్చు, దాన్ని పర్యవేక్షణ పరిరక్షించడం కావచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి ఒకప్పుడు 40 సంవత్సరాల కింద దేశంలోనే ఆదిలాబాద్లో అత్యధికంగా 43% ఫారెస్ట్ ఉండేది. కానీ ఈరోజు డిఫారెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని 23% తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. మరి ఈరోజు ఎక్కడ చూసినా పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఈరోజు వనాలకు వనాలే తయారైతా ఉన్నాయని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ పర్యావరణం బాగలేకపోతే, మనకు స్వచ్ఛమైనటువంటి గాలి అందకపోతే మనము మనిషి యొక్క మనగొడకే మరి అది ముప్పు అని చెప్పి భావించి ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున మనమంతా కూడా ఈ చెట్లు పెట్టే నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే, మీ ఇంటి పరిసరాలు కావచ్చు, మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటి ఈ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతాను. ప్రముఖ ఉర్దూ కవి అలామా ఇక్బాల్ జయంతి సందర్భంగా జరుపుకునే అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవం రోజున ఉర్దూ జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. దారుల్ అన్సర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జర్నలిస్టుల సేవలను అతిథులు కొనియాడారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు ఆరిఫ్ ఖాన్ అన్నారు. ప్రముఖ ఉర్దూ కవి అలామా ఇక్బాల్ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవం సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులను స్థానిక కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను షాలువా పూలమాలలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. కోవిడ్ సమయంలోనూ ప్రాణాలను లెక్క చేయకుండా జర్నలిస్టులు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కాజీ నజిముద్దీన్, సభ్యులు మొయిజ్, హష్మీ, అబ్దుల్ జాహెద్, జర్నలిస్టులు షాహిద్ అహ్మద్ తవక్కల్, కీసర్, అతర్ అహ్మద్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. आज दारुल अंसार वेलफेयर सोसाइटी के ज़ेर एहतमाम आज उर्दू का दिन है. इस मुनासिबत से आज दारुल अंसार की जानिब से उर्दू सहाफ़ियों को तहनियत पेश की गई, क्योंकि एक रिपोर्टर का, एक सहाफ़ी का आज के दौर के हिसाब से बहुत बड़ी खिदमत है. जो घरों पर बैठे हुए लोग रहते हैं लेकिन न्यूज़ हमारे तक पहुँचाते, वो अपने घरों की और अपने जानों की फिक्र नहीं करते हुए पिछले लॉकडाउन में भी बहुत सारी इनकी खिदमात थी. उस वजह से आज दारुल अंसार की तरफ से पूरे सहाफ़ियों को, उर्दू सहाफ़ियों को दारुल अंसार और सदर खाजी नदीम साहब की ज़ेर निगरानी में तहनियत पेश की गई. विधि निर्वहन अस्वस्थता को गुरई इटीवल मृति चंदन आशा कार्यकर्ता आशम्म कुटुंबा प्रभुत्वं आदुकोवालनि కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశా యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షులు రాధా కోరారు. ఈ మేరకు మంగళవారం DMNHO డాక్టర్ నరేందర్ రాథోడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. గత 15 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా ఆశమ్మ విధులు చేపడుతున్నారని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు లక్ష్మి, సునీత, జోష్న, ప్రమీల, సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎల్ఎస్ఏ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిఎస్ జగ్జీవన్ కుమార్ సూచన. న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభాత్ ఫేరీ ర్యాలీ.
దీపాయిగూడలో భక్తి శ్రద్ధలతో భారీ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం. కన్నుల పండుగగా సాగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు సతీ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నాం, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.